నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతోంది. జ్వర బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. జ్వరాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. స్పెషల్ డ్రైవ్ ను చేపట్టారు. ఇంటింటి సర్వే చేస్తున్నారు. జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. ఈ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించేందుకు, సలహాలు ఇచ్చేందుకు అధికారులు, వైద్యశాఖ అధికారులు అంతా కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఎట్లాంటి జాగ్రత్త చర్యలు చెప్తా ఉన్నారు ఏంటి అనే విషయం మాట్లాడేందుకు మనతో పాటు డిఎంహెచ్ఓ చందర్ రాథోడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎట్లాంటి సలహాలు సూచనలు చేస్తున్నారు మీరు? ఎట్లాంటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు? దోమ అది 10 రోజులు నీళ్ళలో ఉండే అవకాశం ఉంది. లార్వా దశలో ఉంటుంది కాబట్టి ప్రతి 7వ రోజు దాన్ని మనం నిర్మూలించి పని పెట్టుకుంటే దోమ పెరగకుండా, దోమగా తయారు కాకుండా దాన్ని ఆపొచ్చు. అట్లాగే దోమ బారి నుంచి మనం ఈ డెంగ్యూ జ్వరాల నుంచి, వీటి నుంచి మనం రక్షణ పొందవచ్చు. మన చుట్టూరా మన ఇంట్లో కూడా ఎక్కడెక్కడైతే నీళ్లు నిలబడతాయో ఆ ప్రాంతాలన్నీ మనం వెతికి చూసి ఆ నీళ్లను తీసేసి ఆ కంటైనర్స్ అన్నింటినీ కడిగి ఎండబెట్టి ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ నింపుకోవాలి. తొట్లు కానీ, రంజన్లు కానీ, డ్రమ్ములు కానీ అట్లా చేస్తే మనం దోమ పెరగకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో చాలా చిత్తాచెదారంలో నీళ్లు నిలబడే అవకాశం ఉంది. వర్షం పడుతూ ఉంది, వర్షం నీళ్లు దాంట్లో కలెక్ట్ అవుతాయి. చాయ్ కప్పులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, రోళ్ళు కానీ, తొట్లు కానీ, డ్రమ్ములు కానీ, చాలా చిత్తాచెదారం వేస్ట్ మెటీరియల్ మనం ఇంటి చుట్టూరు పడేస్తున్నాం. వాటిలన్నింటిలో కూడా నీళ్లు నిండుతాయి వర్షాకాలం. అక్కడ దోమ మనకి ఒక వారం నిలబడి ఉన్న నీళ్ళలో అది గుడ్లు పెట్టుకునే అలవాటు దానికి ఉంది కాబట్టి దోమ పెరిగే అవకాశం ఉంది. ఈ అట్లాంటి పనికిమాలిన వస్తువులన్నీ కూడా ఇంటి చుట్టూరా, ఇంటి మీద కానీ పెట్టుకోవద్దు. వాటి అన్నింటినీ తీసేయాలి, తొలగించాలా, దాన్ని డిస్కార్డ్ చేయాలా. ఈ రకంగా దోమకి మనకి గుడ్లు పెట్టుకోవడానికి నీళ్లు అవైలబుల్ లేకుండా చేయగలిగితే దోమ పెరిగే అవకాశం తగ్గుతుంది. డెంగ్యూ కేసెస్ ఇప్పటివరకు అన్ని నమోదైనాయి సార్? మీరు అంటే ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 134 డెంగ్యూ కేసెస్ రిపోర్ట్ అయినాయి. కాకపోతే ఈ నెల నుంచి అంటే జూలై నెల నుంచి వర్షాలు ఉంటాయి కాబట్టి ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి దీన్ని ఎక్కడ పెరుగుతుంది అనేది మనం తెలుసుకుని ఆ జాగ్రత్త పడితే దోమకి మనం నీళ్ళు అందుబాటులో లేకుండా చేయగలిగితే, మూత లేని తొట్లు కానీ, రంజన్లు కానీ, డ్రమ్ములు కానీ లేకుండా ప్రతి దాని మీద మూత పెట్టుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కడ నిలబెట్టుకుంటున్నా దాన్ని మూత పెట్టుకోవాలా. ఇంటి ముందు పశువుల తొట్లు పెడుతున్నారు కానీ దాన్ని ఎప్పుడు కడగట్లేదు, ఎప్పుడు దాన్ని ఎండనిస్తలేరు, నీళ్ళు నింపుతూనే ఉన్నారు. అక్కడ కూడా దోమలు పెరుగుతూ ఉన్నాయి. మీ సిబ్బంది కానీ జిల్లా వ్యాప్తంగా వైద్యశాఖకు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తున్నారు? మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ పెడుతున్నామండి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్లో స్పెషల్ డ్రైవ్లు పెట్టి లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి మేము స్పెషల్ డ్రైవ్ చేయబోతున్నాం. విలేజెస్లో అయితే మేము మా ఆశలు కార్యకర్తలందరికీ కూడా అవగాహన కల్పించాం. అట్లాగే స్కూళ్లలో పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. మేము మీటింగ్లు పెట్టి ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలకు కూడా చెప్తా ఉన్నాం. ఇవి డిఎంహెచ్ఓ చెప్తున్న విషయాలు. జిల్లా వ్యాప్తంగా ఫ్రైడేను డ్రైడేగా పాటిస్తున్నామని చెప్తా ఉన్నారు. దీంతోపాటు అందరూ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల దోమలు వృద్ధి చెందకుండా చూసుకుంటే విష జ్వరాల నుంచి తప్పించుకోమని చెప్పి సలహా ఇస్తున్నారు. కెమెరామెన్ సాయికిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.